దసరా పండగ అనగానే అందరికీ దుర్గాదేవి నవరాత్రులు గుర్తుకు వస్తాయి నవ అంటే నూతన అని రాత్రి అంటే జ్ఞానం అని అర్థం వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపేందుకు లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది అందుకే ఒక్కో రోజు ఒక్కో రూపంతో అమ్మవారిని అలంకరించి ఆయా నామంతో ఆరాధిస్తూ ఉంటారు ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలుగా వెలువడినాయని అందుకే నవదుర్గలుగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారని చరిత్ర చెబుతోంది దుర్గాదేవి అవతారాలు ఆ పూజ వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం బాలా త్రిపుర దేవి సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పదని భక్తుల విశ్వాసం అందుకే శ్రీ బాలా త్రిపుర దేవి ప్రథమ స్థానంలో ఉంది సకల శక్తి పూజలకు మూలమైన ఆమెను దర్శించి పూజలు చేస్తే సంవత్సరం అంతా మంచి కలుగుతుంది అనే భావన శ్రీ గాయత్రీ దేవి సమస్త మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం అందుకే రెండో రోజు ముక్తావిద్రుమ హేమనీల ధవళ వర్ధాలలో పంచముఖాలతో దర్శనమిస్తుంది త్రిసంధ్యా సమయాల్లో సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మీదేవి మూడో అవతారం అత్యంత మంగళప్రదంగా భావిస్తారు ఆ రోజు దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉంటారు అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత నవరాత్రులలో మహాశక్తిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు మాంగళ్యాలు కలుగుతాయి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి సమస్త జీవరాశి మనుగడుకు ఆధారం ఆహారం సాక్షాత్తు పరమశివుడికే అన్నం పెట్టిన మాతగా శ్రీ అన్నపూర్ణాదేవికి పేరు ఉంది అందుకే అమ్మవారి ఈ అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారంగా భావిస్తారు అందుకే ఈ రూపంలో దర్శిస్తే ధన ధాన్య వృద్ధి ఉంటుందని చెబుతారు శ్రీ లలితా త్రిపురసుందరి ఈ రూపాన్ని ఉగ్రరూపిణిగా లేదా చండీదేవిగా పిలుస్తారు దేవి ఉపవాసకులకు ముఖ్య దేవత మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి దీనివల్ల సమస్త శుభాలు సౌకర్యాలు సౌఖ్యాలు కలుగుతాయి శ్రీ దేవి చదువుల తల్లిగా సరస్వతీదేవిని కొలుస్తారు నవరాత్రి అలంకారంలో త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి ఉంటారు అక్షరమాల ధరించి దండ కమండలంతో వీణాధారణలో ఉంటుంది అభయముద్రతో అమ్మవారు భక్తుల అజ్ఞానాన్ని దూరం చేస్తుంది శ్రీ దుర్గాదేవి అలంకారం దుర్గతలను నాశనం చేసే రూపమే శ్రీ దుర్గాదేవి అలంకారం ఈరోజు దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది కనుక దేవిని దుర్గా అని కూడా పిలుస్తారు శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు శ్రీ మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రధానం చేయగా ఏర్పడిన అవతారం ఇది సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు సింహ వాహనంతో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసిందని చరిత్ర చెబుతుంది శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇక చివరి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు శ్రీ దేవి ఎప్పుడు శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది